कांग्रेस अग्रनेत राहुल गांधी पै अनर्हता वेटु देशंलो विपक्षाल मध्य ऐक्य तीसुकोच्चिंदि प्रतिपक्ष पार्टीलनु ओक्क ताटि मीदकि तीसुकोस्तोंदि इवाळ पार्लमेंट्लो कनिपिंचिन दृश्याले इंदुकु साक्ष्यंगा चेप्पोच्चु ప్రభుత్వం మీద వ్యతిరేకతున్న ఇన్నాళ్ళు దేశవ్యాప్తంగా ప్రధాన పార్టీలన్నీ ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నాయి కానీ ఇప్పుడు రాహుల్ మీద అనర్హత రూపంలో వాళ్ళందరికీ కూడా ఒక ఉమ్మడి వేదిక దొరికింది రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దు తాలూకు ప్రకంపనలు ఇవాళ పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేశాయి ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే అదాని రాహుల్ మీద అనర్హత వేటుకు నిరసనగా ప్రతిపక్ష సభ్యులంతా కూడా గట్టిగా నినాదాలు చేశారు ప్లకార్డులు చేతబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు కొందరు సభ్యులు వెల్లోకు దూసుకెళ్లి నినాదాలు చేశారు పరిస్థితి గందరగోళంగా మారడంతో ప్రారంభమైన నిమిషానికే ఉభయ సభలు కూడా వాయిదాపడ్డాయి అంతకుముందు పార్లమెంట్ ఆవరణలో ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చాంబర్లో విపక్ష ఎంపీలు సమావేశమయ్యారు రాహుల్ పై అనర్హత వేటుకు నిరసనగా దేశవ్యాప్తంగా చేయాల్సిన ఆందోళనకు సంబంధించినటువంటి ఉమ్మడి వ్యూహం గురించి చర్చించారు ఈ మీటింగ్కు బీఆర్ఎస్ నేత కేకే కూడా హాజరయ్యారు ప్రతిపక్ష నేతలంతా నల్ల చొక్కాలతో ఈ సమావేశానికి హాజరవగా కేకే నల్ల సాలువా కప్పుకొని వెళ్లారు దేశంలో ప్రజాస్వామ్యం ఖూని అవుతోందని ప్రశ్నించే గొంతుల్ని నొక్కేస్తున్నారని అన్నారు విపక్ష సభ్యులందరూ కూడా దీని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని అన్నారు ఈ సమావేశానికి బీఆర్ఎస్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్ డీఎంకే సమాజ్వాదీ పార్టీ జెడియు ఆర్జేడీ సిపిఎం సిపిఐ ఆమ్ ఆద్మీ నేషనల్ కాన్ఫరెన్స్ శివసేనలోని ఉద్దవ్ ఠాక్రే వర్గం హాజరయ్యాయి కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమికి గత కొంతకాలంగా దూరంగా ఉంటుంది తృణమూల్ కాంగ్రెస్ అయినా సరే ఈ సమావేశానికి హాజరవడం ప్రాధాన్యం సంతరించుకుంది ఇటు తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాయి అయినా ఆ పార్టీ తరపున ఎంపీ కేకే సమావేశానికి హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది అంటే రాహుల్ మీద అనర్హత వేటు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్నిటిని కూడా ఒక్క తాటి మీదకి తెస్తోంది స్థానిక వివాదాలు ఇతరత్ర రాజకీయ అంశాలను పక్కన పెట్టి బీజేపీని ఎదుర్కోవడమే అందరి ముందున్న ఉమ్మడి లక్ష్యమన్న నిర్ణయానికి వచ్చారు ప్రతిపక్ష నాయకులు ఇప్పటికైనా ఒక మాట మీదకి రాకుంటే ఇక భవిష్యత్తు ఉండదన్న ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని కోరుకోవడం లేదని అన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విపక్షాలకు మాట్లాడే స్వేచ్ఛ లేకపోవడంతో పాటు నిజం మాట్లాడే వాళ్ళను జైల్లో వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు ఇక మోడీ అదాని బంధం గురించి ప్రశ్నిస్తే దాన్ని ఓబీసీకి ఎందుకు ఆపాదిస్తారని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎంపీ కేకే కేశవరావు మోడీ అన్నది పేరే తప్ప కులం కాదని ఇందులో అవినీతి కోణం తప్ప కుల కోణమే లేదని అన్నారు కేకే అదాని షెల్ కంపెనీలోకి 20,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటే సమాధానం చెప్పడానికి బదులు ప్రశ్నించే నోళ్లను నొక్కేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రంజిత్ రంజన్ తాము సత్యాగ్రహం చేస్తుంటే పార్లమెంట్ లోపల బయట కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారామె फ्लोर लीडर्स हैं लोकसभा में राज्यसभा में और इम्पॉर्टेंट लीडर्स भी जो है उनका मैं शुक्रिया अदा करता हूं धन्यवाद देता हूं कि उन्होंने कल जोरदार तरीके से हमारा समर्थन किया राहुल गांधी जी का जो डिफेमेशन केस में डिस्क्वालीफाई जो हमारे स्पीकर ने किया था उसके बारे में डेमोक्रेसी की हालत देश में क्या है किस ढंग से चल रही है इसके लिए वो सभी पार्टी चिंतित है और उन्होंने राहुल गांधी जी के एक इसके लिए सभी लोग ने डिफेंड करके और उनके बारे में अपनी बात जो बताई इसलिए मैं उनको पुनः धन्यवाद देना चाहता हूं उनका शुक्रिया अदा करना चाहता हूं द लॉ टू सप्रेस एंड take away the very voice of the people that is what brought so you are misusing the law you are this has been said by many people from the Congress particularly yesterday Mr. Chidambaram gave the details of it which I want to go what but what is known as in law is something known as decorum of law
and the reach of law. If a law says this is maximum, which the president was trying to emphasize, he says maximum, then you would see what exactly is the relief available, recourse available, that you take into consideration before you give the order. Here is one secretariat of the parliament, which we do not know, faceless secretariat, because we don't know who exactly has given the order, has given an order asking a particular person to be disqualified. Now, this is not heard in law. I'm telling you, yesterday, Mr. అదాని వ్యవహారాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు కోసం ఇప్పటివరకు పట్టుబడుతూ వచ్చాయి విపక్షాలన్నీ కూడా. మరోవైపు లండన్ లో చేసిన ప్రసంగానికి రాహుల్ క్షమాపణలు చెప్పాలంటూ ఎదురుదాడి చేసింది బీజేపీ. అయితే దొంగల్లో ఎక్కువ మంది పేర్ల వెనుక మోదీ అని ఎందుకుంటుందని గతంలో ఎప్పుడో చేసిన వ్యాఖ్యలకు సూరత్ కోర్టు ఇప్పుడు శిక్ష విధించడం, దాని ఆధారంగా ఆయన మీద అనర్హత వేటు వేయడంతో సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. వ్యూహం మార్చేశాయి ప్రతిపక్షాలు, మొత్తం ఫోకస్ మోడీ మీద పెట్టాయి. మోడీ సర్కార్ వ్యవస్థల్ని నాశనం చేస్తుందని విరుచుకుపడుతున్నాయి. కర్ణాటక కోలార్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ దొంగలంతా మోడీ ఇంటి పేరు ఎందుకు పెట్టుకుంటారు అని అన్నారు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ అంటూ పలు పేర్లను ఉదహరించారు. దీనిపై సూరత్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ పరువు నష్టం కేసు వేయగా రాహుల్ను దోషిగా తేల్చింది కోర్టు. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు శిక్షను 30 రోజుల పాటు నిలిపివేసింది. ఇందులో రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది లోక్సభ సచివాలయం. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అర్హత కోల్పోతారు. జైలు శిక్షాకాలంతో పాటు మరొక 6 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా మిగులుతారు. దీని ప్రకారం చూసుకుంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం పైకోర్టులో అపీల్ చేసినప్పటికీ రాహుల్కు సానుకూలంగా తీర్పు రాకపోతే మొత్తం 8 ఏళ్లు ఆయన ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారు. ఈ లెక్కన 2024 సార్వత్రిక ఎన్నికలకు ఆయన దూరం అవబోతున్నారు. అయితే పైకోర్టు ఇచ్చే తీర్పుపైనే ఇది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పైకోర్టు కింది కోర్టు ఆదేశాలపై స్టే విధించినా లేక ఆ ఆదేశాలను రద్దు చేసినా రాహుల్పై అనర్హత వేటు రద్దవుతుంది. తనపై సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును రాహుల్ గాంధీ తొలుత సూరత్ సెషన్స్ కోర్టులో సవాల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత హైకోర్టుకు వెళ్లొచ్చు.